కాబట్టి ఇప్పుడు ఏమైంది, మీరు మీలో ఉన్నటువంటి వాళ్ళల్లో పాండవ మధ్యముడైనటువంటి అర్జునుణ్ణి తపస్సు చేయడానికి ఇంద్రకీలాద్రి పర్వతం మీదకి పంపించండి. ఆ ఇంద్రకీలాద్రి పర్వతం మీద అర్జునుడు శంకరుడు గురించి తపస్సు చేస్తాడు. శంకరుడు ప్రత్యక్షమైనప్పుడు పాశుపతాస్త్రాన్ని అడగండి, ఆ పాశుపతాస్త్రం మీ చేతిలో పడిందా, ఈశ్వరుడు మీకు అస్త్రం ఇచ్చారంటే ఏమిటి దాని అర్థం, విజయీ భవ అన్నట్టు. శంకరుడి నోటి వెంట ఆ మాట వచ్చిందా, ఇన్ని కోట్ల మంది శత్రువులుంటే నీకేమిటయ్యా, ఏ క్షణంలో వాళ్ళు పైకి వస్తే నీకేమిటయ్యా, మిమ్మల్ని ఎవరు ఏం చెనకలేరు ఇంకా, కాబట్టి ఈ అర్జునుణ్ణి పంపండి అన్నాడు. అనేసరికి ఈ అర్జునుణ్ణి మహానుభావుడు, మీరుటల సల్పకున్నను వైరుల చనకంగలేరు వాస్తవమిది, ఆ కౌరవనాథుడు పెక్కురు శూరుల సాయము చింది శోభిలుచుండన్. మాకు కూడా బలం ఉంది కదా, ఇప్పుడు అర్జునుడు వెళ్ళాలా తపస్సు చెయ్యాలా అంత అవసరం ఉందంటారా, పంపకపోతే పర్వాలేదంటారా అని అనుకుంటున్నారేమో. ఈ మాట కూడా చెప్పేస్తున్నాను, మీకు ఎన్ని ఉన్నా మీరు వెళ్ళి తపస్సు చేయకపోతే, అర్జునుడికి శివానుగ్రహం కలగకపోతే, ఏ అర్జునుడి మీద మీరు ఆశలు పెట్టుకున్నారో ఆ అర్జునుడు శత్రువులను ఓడించలేడు, మీరు విజయమును పొందలేరు, కనుక శివానుగ్రహానికి అర్జునుడు వెళ్ళవలసిందే చెప్పేశాడు వ్యాస భగవానుడు. చెప్పి ఎలా వచ్చాడో అలా వెళ్ళిపోయాడు. ఇప్పుడు అర్జునుడు ఇంద్రకీలాద్రి పర్వతానికి చేరుకున్నాడు. అన్నగారి దగ్గర తమ్ముళ్ళ దగ్గర సెలవు తీసుకుని బయలుదేరాడు. వెళ్ళి చక్కగా కూర్చుని ప్రతిరోజు ఆరాధన మొదలుపెట్టాడు. పరమనిష్టతో పరమశివుడి గురించి తపస్సు చేస్తున్నాడు. ఇలా తపస్సు చేస్తుండగా ముందు పరమశివుడు రాలేదు. కొన్ని సంవత్సరాల తపస్సు పూర్తయిన తర్వాత అర్జునుడి తండ్రి గారైనటువంటి ఇంద్రుడు ఒక వృద్ధ బ్రాహ్మణ వేషంలో వచ్చాడు. వచ్చి అర్జునుణ్ణి పలకరించాడు. దేనికి తపస్సు చేస్తున్నావయ్యా అని అడిగాడు. మేము శంకరుడి యొక్క అనుగ్రహం కోసం తపస్సు చేస్తున్నామన్నారు. అనుగ్రహం అంటే ఏమిటి, మీకు ఏం కావాలని అడిగాడు. నేను పాండవ మధ్యముణ్ణి, నన్ను అర్జునుడు అంటారు, ఇప్పుడు తపస్సు చేస్తున్నాను, మాకు శంకరుడి చేతిలో ఉండేటటువంటి పాశుపతాస్త్రం కావాలి అన్నాడు. అంటే ఆయన పక 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 నవ్వన్నాడు. శంకరుడు మహాజ్ఞాని, శంకరుడి యొక్క అనుగ్రహం కలిగితే మోక్షం అడగాలి, ఇంకా ఈ యుద్ధాలు ఈ గొడవలు ఇవేం నీకుండవు. కానీ నువ్వేం అడుగుతావు, యుద్ధంలో వాడుకోవడానికి పాశుపతాస్త్రమును, యుద్ధంలో గెలవడానికి విజయభవన ఆశీర్వచనం అడుగుతానంటున్నావు. ఇంత తెలివి తక్కువతనం ఉంటుందయ్యా ఎవరికైనా. కోరుము మోక్షము రాజ్యము కోరకు వజ్రంబునిచ్చి కొందురే కాచం బారసి ఎవ్వండే అని దారుణిలో రాజతిలక తలు తలుపు మిదిమది. ఎవడైనా చేతిలో వజ్రం ఉంటే ఆ వజ్రాన్ని తీసుకెళ్లి ఎదురుకుండా వాడికి ఇచ్చేసి, అయ్యా అయ్యా మీ చేతిలో ఉన్న గాజు పూస నా చేతిలో పెట్టండి అని అడుగుతాడా, ఎవడు అడగడు. నీకు వజ్రం లాంటి మోక్షం ఇస్తాడయ్యా, మోక్షం పుచ్చుకో అన్నాడు. అంటే తన క్షాత్రధర్మాన్ని విడిచిపెట్టేస్తాడా చూశాడు ఇంద్రుడు. ఆయన అన్నాడు, నాకేం కావాలో నాకు తెలుసు, మా అన్నగారి ఆజ్ఞ నాకు శిరోధార్యం. మా అన్నగారు నన్ను ఏమని పంపారు, శివానుగ్రహంతో పాశుపతాన్ని పట్టమని పంపారు. మా అన్నగారి మాట నిలబెట్టడానికి తపస్సుకు వచ్చాను తప్ప మధ్యలో నువ్వు చిచిప్పినని చేయడానికి నేను సిద్ధంగా లేను, కాబట్టి మీకు ఒక నమస్కారం, మీరు వెళ్ళి రండి అన్నాడు. చూద్దాం ఎంతవరకు నిలబడతారో ఒక పరీక్ష. ఇంద్రుడు అదే పనిగా వేధిస్తున్నాడు. మీ అన్నయ్య చెప్తాడయ్యా ఆయన సోమ్యం పోయింది, ఇవాళ పాశుపతం తెమ్మంటాడు, రేపు యుద్ధంలో ప్రయోగించమంటాడు, శత్రువుల్ని చంపమంటాడు, ఎందుకు వచ్చిన పాపాలు ఎందుకు వచ్చిన పుణ్యాలు, మోక్షం కోరుకో. అర్జునుడు అన్నాడు, అనిన గిసుకొంది విజయుడా అగ్రకులని కని అనియే పొంగుని కేటి కనవసరపు జోలియన మాన కథడు హెచ్చుగవచింప చాలు మాట్లాడకిక మీద శాస్త్రీయగును. నీకు ఇన్ని మాటలు చెప్తున్నా అస్తమానం ఏదో బోధ చేస్తాయేంటి, మీ అన్నయ్య సంగతి నీకెందుకు, మీ అన్నయ్య సంగతి నీకెందుకు, మీ అన్నయ్య మాటలు అంటాయేంటి. మా అన్నయ్య ఏది చెప్పాడో అదే నాకు శిరోధార్యం. నువ్వు ఏ మాటలు మాట్లాడకో, ఏదో ఉత్త బ్రాహ్మణుడు కదా నమస్కారం పెట్టి జవాబు చెప్పాను, ఇంకా నన్ను కానీ విసిగించావా, నీకు శాస్తి జరుగుతుంది, పోయి ఇక్కడి నుంచి. ఇప్పుడు ఇంద్రుడు సంతోషించాడు. అబ్బాయి నీకు గట్టి పట్టుదల ఉందిరా, నీ అన్నయ్య అడగమన్నావు అడగమన్నాడు అడుగుతూ శివుడు కనబడితే అని తన నిజరూపంతో సాక్షాత్కరించాడు. సాక్షాత్కరించి ఇక నుంచి నువ్వు పార్థివలింగాన్ని పంచాక్షరి మహామంత్రంతో తపస్సు చేస్తూ ఆరాధన చెయ్యి, ఈ క్షాత్రధర్మాన్ని మాత్రం మర్చిపోకు. నీకు ప్రధానంగా ఎందుకు ఈ అస్త్రం కావాలో, ఎందుకు యుద్ధం చెయ్యాలో,
ఎందుకు గెలవాలో, నీ అన్నయ్య మాట ఎలా నిలబెట్టాలో, ఎలా నువ్వు ధర్మ సంస్థాపన చెయ్యాలో ఇది మాత్రం మర్చిపోకో. అందుకే ఇటువంటి పరీక్ష శివుడు పెట్టాడు మళ్ళీ అని చెప్పి వెళ్ళిపోయాడు. అక్కడ కూర్చుని ఇంద్రుడు ఘోరమైనటువంటి తపస్సు మొదలుపెట్టాడు. ఆ పార్థివలింగాన్ని ఆరాధన చేస్తున్నాడు, ఒక ఆశ్రమాన్ని నిర్మాణం చేసుకున్నాడు. ఎవరైనా చూస్తే అసలు అర్జునుడు అనుకోరు. అలాంటి పరిస్థితులలో ఉన్నాడు. చిత్రం ఏమిటంటే ఆయన్ని విడిచిపెట్టకుండా ఉండేది ఒకటి ఉంది, ఒక్క విరాటపురంలో తప్ప, గాంధీవం. గాంధీవం మాత్రం దగ్గరించుకున్నాడు. ఆ గాంధీవం ఎంతమంది చేతులు దాటి ఎన్ని వేల సంవత్సరాల తర్వాతనో కాండవ వనదహనం తర్వాత అగ్నిహోత్రుడు నుండి ఆనుభవం అర్జునుడికి వచ్చింది. కాబట్టి ఆ గాంధీవం పట్టుకుని వింటినారి కడతాట అర్జునుడు. అసలు వింటినారి కట్టేటప్పుడు ఆ పైన ఉన్నటువంటి ఆ నారి విప్పుతాట, విప్పి వంగి కింద ముడేస్తాట. ముడేసి బాగా అది స్థితిస్థాపక శక్తితో ఉంది అని నిరూపించుకున్న తర్వాత ఒక్కసారి దాన్ని బాగా ముందుకి నిలబెట్టి ఎడంచేత్తో పట్టుకుని కుడి చేత్తో ఆకర్ణాంతము చెవి వరకు లాగుతట, వింటినారిని లాగి వదిలిపెడతట. వదిలిపెట్టినప్పుడు దాంట్లో నుంచి టంకార ధ్వని వస్తుంది. ఈ ధ్వనికి ఏమవుతుందో తెలుసా అండి? అసలు శత్రు సైన్యంలో ఉన్నటువంటి కొన్ని లక్షల మంది గుండె పగిలి చచ్చిపోతారట. ఆయన చేసేటటువంటి ఆ గాంధీవపు టంకార ధ్వని అంత గొప్పది. అసలు ఒక మోస్తరు సామాన్యులైతే గాంధీవం వంక చూస్తే కళ్ళు మళ్ళీ కనపడవు, అంత తేజస్సుతో ఉంటుంది. మీరు అసలు ఆ గాంధీవం గురించి చదువుతుంటే తెల్లబోతం, ఏమిట్రా అసలు ఈ ఆయుధాలని, తపశ్శక్తి చేత వచ్చినటువంటి ఆయుధాలు అవన్నీ. కాబట్టి ఇప్పుడు అటువంటి గాంధీవాన్ని మాత్రం దగ్గరించుకున్నాడు. శంకరుడు పాశుపతాస్త్రం కావాలంటాడు, పాశుపతాస్త్రం పాశుపతాస్త్రం అంటాడు. నేను ఇల్లు కనబడితే సరే పట్టుకు పోనిచ్చేసాననుకో, దాన్ని పట్టుకు నిలబడగలిగిన ధైర్యం ఉన్నవాడై ఉండాలిగా, యుద్ధం చెయ్యగలిగినటువంటి నేర్పరితనం ఉండాలిగా. చూద్దాం అసలు ఎంతవరకు నిలబడతాడో. తాతగారు మహాప్రాజ్ఞుడు, మనవడికి చెస్ బాగా నేర్పగలడు చదరంగం. అటువంటి తాతగారు మనవడు ఏదో పోటీలకు ఎడుతున్నాడు. నిజానికి తాతగారి ముందు మనవడు ఆయన నిలబడలేడు, ఆయన ఎత్తులేస్తే ఎంతవరకు నిలబడతాడో మనవడు చూద్దామని ఆయన వచ్చి ఊరే నాతో చదరంగం ఆడరా అన్నాడు. మనవడు అటు కూర్చున్నాడు, తాతగారు ఇటు కూర్చున్నారు. మొట్టమొదట వేసినటువంటి ఎత్తుగడకే రాజుకి షా. ఇప్పుడు మనవడు తప్పుకోలేడు, ఇంకా మొదటి ఎత్తుగడ తాతగారు వేసేటప్పటికే అయిపోయిందంటే ఆట. కానీ తాతగారు చూద్దాం ఏం చేస్తాడో అని ఓ చిన్న అవకాశం ఇచ్చాడు. నువ్వు కొంచెం జాగ్రత్తగా చూడు, శకటం ఎలా తప్పిస్తే మీ రాజు బతుకుతాడన్నాడు. అలా కొంచెం కొంచెం తనే అవకాశం ఇస్తూ నడిపించి అవతల వాడి బుర్ర పొదులెక్కించాడు. ఎక్కిస్తూ కొంతసేపు ఆడేటట్టుగా అవకాశం ఇచ్చాడు, లేకపోతే మొదటెత్తుకే ఆట అయిపోతుందండి. అందుకనే ఇప్పుడు శివుడు ఆ స్థాయికి దిగిపోయాడు. కాసేపు ఆడదాం పిల్లాడితో, ఏం చేస్తాడో చూద్దాం, అసలు యుద్ధం చేస్తే ఎలా చేస్తాడో చూద్దాం. నేను శంకరుడుగా వచ్చి నిలబడి నేను కూడా చేతిలో మేరు పర్వతాన్ని పట్టుకున్నాను అనుకో, నేను కూడా చేతిలో ఆ పినాకమనేటటువంటి ధనస్సు పట్టుకుంటే యుద్ధం చేయడు, నా కాళ్ళ మీద పడిపోయి స్తోత్రాలు చేస్తాడు. ఇప్పుడు నేను తెలియకుండా వెళ్ళాలి. అరణ్యంలో ఉన్నాడు కదా, అరణ్యంలో ఎక్కువ ఎవరు తిరుగుతూ ఉంటారు వేటాడడానికి? గిరిజనులు తిరుగుతూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు నేను అటువంటి వేషంలో వెడతాను, వెళ్ళి నాకు అర్జునుడికి యుద్ధం రావడానికి ఏదో కారణం ఉండాలి, అటువంటి కారణాన్ని సృష్టిస్తాననుకున్నాడు. ఆయన దగ్గర ఉండని వాళ్ళు ఎవరండి? జగత పితరం వందే పార్వతి పరమేశ్వరవు, అన్ని గణాలు ఉంటాయి ఆయన దగ్గర. ఒక రాక్షసుణ్ణి పిలిచాడు, ఆయన పేరు మూకాసురుడు. ఆయన్ని పిలిచి, ఒరే నువ్వు ఒక బ్రహ్మాండమైన అడవి పంది వేషం వేసుకో, అడవి పందిగా మారిపో. మారిపోయి అర్జునుడు తపస్సు చేసుకుంటున్నటువంటి పర్ణశాల దగ్గరికి వెళ్ళి పెద్ద రొద చేయి. అడవి పంది రొద మామూలుగా ఉండదండి, ఎంతటి వాడికి భయం వేస్తుంది, అటువంటి చప్పుడు చేస్తుంది. అసలు మామూలు పంది ధరిస్తేనే మనశ్శాంతి ఉండదు, ఇంకా అడవి పంది ధరిస్తే ఎలా ఉంటుంది? కాబట్టి ఇదిగో ఇప్పుడు అటువంటి అడవి పందిగా వెళ్ళన్నాడు. కడు రొద చేయచు ఇటన్నట్టు బుడిబడి తిరుగుచు పొదవగా నుంకించడు చెడు నిషాటు కనుగొని ఎడదం యోజించినప్పుడు ఇంద్రజుడిట్టల్. అది అక్కడికి వెళ్ళింది, పెద్ద చప్పుడు చేస్తోంది. ఆయన కూర్చున్న దగ్గర అటు వచ్చి చూస్తోంది, ఇలా వచ్చి చూస్తోంది, ఆయన వంకే చూస్తోంది, నోరు తెరుస్తోంది, పెద్ద చప్పుడు చేస్తుంది. అడవి పంది చేసే చప్పుడు కూడా చిత్రంగా ఉంటుంది, నోరు తెరిచి ముక్కుతో గాలి వెనక్కి లాగుతుంది, అదేం అలవాటు దానికి. మామూలుగా అండి అంటుంది,
అనేటప్పటికి ఆ ముక్కుతో వెనక్కి లాగితే ఒక రకమైన రథ కింద ఉంటుంది ఆ శబ్దం. అది ఎటువంటి వాడికి ఆ చప్పుడికి ఎవరో మన మీద అపకారం చేయబోతున్నారనిపిస్తుంది. ఆ అపకారము చేయబోతున్న ధ్వనికి క్షాత్రం ఉన్నవాడు కదండి మహావీరుడు. కళ్ళు తెరిచి చూశాడు, ఒక అడవి పంది నా ఎదురుగుండా వచ్చి అటు ఇటు తిరుగుతూ నన్ను చెనకడానికి నా ఎదురుగుండా నిలబడి రొద చేయగలదా ఆలోచించాడు. ఆయన అనుకున్నాడు, వీడెవ్వడో రక్కసుడిట పోడిగ నరుదించి నన్ను పొందువంగనుట చూడగతోచను మిన్నక రాడరి వర్షంబులోని రక్కసీతడవు. బహుశ వీడెవరో రాక్షసుడు, నా మీద ఏదో పూర్వకారణాలేవో పెట్టుకుని నన్ను నాకు అపకారం చెయ్యడం కోసం వచ్చినటువంటి వాడు, కాబట్టి వీడిని విడిచిపెట్టకూడదు, ఇప్పుడే వీడిని పరిమారుస్తాను అని ధనస్సు అందుకని బాణాన్ని ఎక్కుపెట్టి గురి చూసి కొట్టాడు. మీరు ఒకటి బాగా ఆలోచించండి, శివుడు ఎక్కడున్నాడు, అర్జునుడు ఎక్కడున్నాడు, నిజంగా మధ్యలో అడవి పంది ఉందనుకోండి, శివుడు ఇటు అర్జునుడు ఇటు ఉన్నారనుకోండి, అటు ఇటు బాణాలు తగిలాయనుకోండి, అప్పుడు శివుడు అర్జునుడు ఇద్దరు ఎదురెదురుగుండా ఉన్నారా లేరా? కనబడతారు కదా ఒకళ్ళకొకళ్ళు. అంటే అసలు బాణం వేయకముందే అటు పక్కన ఇంకొక కిరాతుడు కనబడుతున్నాడు. ఇప్పుడు అదేమిటి, ఈ పంది మీద బాణం వెయ్యాలి కదా, వెయ్యకుండా అలా నించున్నాడు ఏమిటి మరి కిరాతుడు? బహుశా ఆయనే కదా అడవి పంది తరువుకు రావాలి, అందుకని అతనికి కూడా ఇందులో ఏదో భాగం ఉందేమో అని అర్జునుడికి అనుమానం వస్తుంది. అందుకే పురాణంలో అలా మాట్లాడలేదు. ఎలా మాట్లాడారంటే, ఈయన ఇటు నుంచి ఈయన ఇటు నుంచి వెయ్యలేదు, ఈయనకి వెనక్కి ఉన్నాడు శివుడు, అందుకే ఈయనకి శివుడు కనపడడు. కానీ బాణప్రయోగం మరి ఎలా జరుగుతుంది? ఇప్పుడు ఇద్దరి బాణాలు దాని మీద పడాలి, పడి ఇద్దరు మేం చంపామంటే మేం చంపామనాలి. వీరులకి గొప్పతనం ఏమిటో తెలుసా అండి, దిక్కుమల్ల పంది కోసం దెబ్బలాడుకోకూడదండి. ఎవరి బాణం వాళ్ళు దానికోసం దెబ్బలాడుకుంటారు, అది నా బాణం తీసుకుంటానని దెబ్బలాడతారు. కాబట్టి ఏమైంది, శివుని బాణంబు పృష్టంబు చెంది నోట విలువడి ధరిత్రి చెందేను. ఆ అడవి పంది ఇలా నిలబడింది, నిలబడగానే ఈయన ఏం చేశాడు, శ్వేతవాహనుడు అర్జునుడు ఉన్నాడే, శరమ్ము వక్త్రంబు నుండి పుష్టమున బెడలి ప్రక్కబడి అంతన మూర్ఖుడే. ఆ అడవి పంది వంక అర్జునుడు ఇలా చూస్తుంటే అది ఇటు పక్కకొచ్చి ఆయన్ని చూస్తుంటే వెనక నుంచి శివుడు ఈయన వెనక నుంచి ఒక బాణం కొట్టాడు. కొట్టే ఈయన పక్కకొచ్చి నిలబడి అరుస్తున్నటువంటి ఈ అడవి పంది పృష్ఠభాగంలోంచి బాణం బయటికి వెళ్ళిపోయి నోట్లోంచి బయటకు వచ్చి నేల మీద పడిపోయింది. ఇది శివుడి బాణం. ఇది ఇలా ఎప్పుడైతే బాణం తగిలిందో కంగారుగా ఇటు తిరిగింది అర్జునుడి వైపు, తిరగగానే అర్జునుడు కొట్టాడు. అర్జునుడి బాణం నోట్లోంచి పృష్ఠభాగంలోంచి బయటికి వెళ్ళి నేల మీద పడింది. ఏకకాలమనందు రెండు బాణములు దాని శరీరానికి గుచ్చుకుని లేవు. ఇది ఇట్నుంచి బయటికి వెళ్ళిపోయింది, అది అట్నుంచి బయటకు వచ్చేసింది, రెండు బాణాలు బయటకు వచ్చాయి. లోపల తుప్పు కింద కొట్టేసాయి అనమాట దాని శరీరాన్ని. ఉత్తర క్షణం అది ఇంకా ఏం తిరగడానికి అవకాశం లేదు దానికి, ఈగే పడిపోయి చచ్చిపోయింది. ఎటువంటి వీరుల బాణాలండి అవి? వెనక పృష్ఠంలోంచి ముందు నోట్లో కొట్టాడు ఒక ఆయన, నోట్లోంచి పృష్ఠంలో కొట్టాడు ఒక ఆయన, బాణాలు దిగిలేవు. ఇద్దరి బాణాలు బయటకు వచ్చాయి, బయటకు వచ్చి నేల మీద పడిపోయి. ఇప్పుడు శివుడు అన్నాడు, చూడలేదుగా తను ఇంకాను, తన దగ్గర ఉన్నటువంటి ప్రమదగణాలు వెనకాతలే వచ్చారు కిరాతులుగా. ఒకడిని పిలిచిరే, వెళ్ళి మన బాణం పట్టుకురారా అన్నాడు. ఈయన వచ్చి ఆ బాణం తీస్తూ అన్నాడు, ఏమిటి అలా చూస్తున్నావు, తాపసి వేషంలో ఉండి బాణం ఎత్తుకుపోదాం అనుకుంటున్నావా? అంటే కలహాన్ని పెంచుకునే మార్గం. ఈ బాణం ఎవరిదో తెలుసా? మా నాయకుడు కిరాత వీరుడు మహానుభావుడు బాణం వేశాడా? ఎవరు నిలబడలేరు, జాగ్రత్త, నువ్వు చంపాను నీ బాణానికి అనుకుంటున్నావేమో, ఇగో ఈ బాణానికి ఇది తెమ్మన్నాడు, అందుకు వచ్చానన్నాడు. ఎంత కోపం వస్తుందండి అర్జునుడికి సహజంగా, మహాపౌరుషం ఉన్నటువంటి వాడు, ఏ సామాన్యమైనటువంటి వాడు కాడు. ఆయన అన్నాడు, మీ కిరాతుడు వేసిన బాణానికి ఈ పంది చచ్చిపోయిందా? ఆ బాణం పట్టుకెళ్ళడానికి వచ్చారా? ఏ ఇటువైపు బాణం నీకు కనబట్టలా? నేనే వేశాను బాణం, ఈ బాణానికే చచ్చిపోయింది ఆ పంది, అది ముందు ఇక్కడికి వచ్చింది, నేనే ఎక్కువ పెట్టాను. ఎవరి బాణం ముందో ఎవరి బాణం వెనకో ఎవరికీ తెలియదు. అంటే ఎంత చిత్రంగా జరిగిందో చూడండి ఆ అడవి పంది సంహారం. ఏకకాలమునందు ఇలా వెళ్ళాయంతే, రెండు బయటకు వచ్చేసే అడవి పంది చచ్చిపోయింది. నేను వేసిన బాణానికి చచ్చిపోయిందంటే అర్జునుడు,
మా నాయకుడు వేసిన బాణానికి చచ్చిపోయింది, ఇదిగో బాణం పట్టుకెళ్తున్నానంటాడు కిరాతుడు. అంటే ఇద్దరి మధ్య వాదన పెరిగింది. వాదన పెరిగి అంత గొప్పవాడైతే అంత మొనగాడైతే రమణ యుద్ధానికి చూస్తానన్నాడు అర్జునుడు. ఇప్పుడు వచ్చేసింది నోటి వెంట ఈ మాట. ఈ మాట కోసమే పెద్ద ఆయన ఎదురు చూస్తున్నాడు. గభాలను దూకాడు కొండ మించి, దూకి దగ్గరికి వచ్చాడు. ఎంత వేషం కట్టాడు అనుకుంటున్నారు? అసలే ఎనుగు చర్మం పులితోలు, దాన్ని అడ్డంగా కట్టేశాడు. చక్కగా ఎప్పుడు రెడీగా ఉంటుంది జటాజుటం, దాన్ని బాగా కొప్పు ముడేసేసాడు. దాని నిండా నెమలీకలు పెట్టేసుకున్నాడు. వెనకాతల ఓ కొయ్య ఆ బాణములు పెట్టుకునడానికి ఉండేటటువంటి ఆ పరికరాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. అందులో కొన్ని బాణాలు ఇట్టుకున్నాడు. వెనకాతల ఆటవికులు వస్తున్నాడు. తల్లి, ఏ అమ్మవారి అనుగ్రహం కలిగినంత మాత్రం చేత శక్తి వస్తుందో అటువంటి తల్లి ఎరుకతగా మారిపోయింది. ఆవిడ పైన రవిక లేకుండా ఒక వస్త్రాన్ని అడ్డంగా చీరనే జాకెట్గా కట్టేసుకుని, తల నిండా కొప్పేసుకుని, దాని నిండా నెమలీకల చుట్టూ పెట్టేసుకుని, మెడ నిండా రకరకాల రంగు పూసలు వేసేసుకుని, అమ్మవారు ఏమీ తెలియని దానిలా ఓ నేతి కుండ ఓ తేనె కుండోటి చేతిలో పట్టుకుని వెనకాతల కిరాతుడి వెనకాతల వెళ్ళిపోయేటటువంటి భార్యలా ఆవిడొస్తోంది. ఈయన ఒక్క దూకు దూకి కోపంతో పరిగెత్తాడు. పెరిగెత్తి నిలబడ్డాడు. ఎవడ్రా కుర్రా, నువ్వు పెట్టావని బాణాలని ఏడి తెలి బాణాలు చూద్దాం, ఇద్దరం యుద్ధం చేసుకుందాం అన్నాడు. యుద్ధం చేద్దామనేటప్పటికీ ముందు ఆయన గబగబా గాంధీవంలో బాణాలు పెట్టి వేస్తున్నాడు. గాంధీవంలో బాణాలు పెట్టి వేయడం అంటే మాటలు కాదు కదండి. టంకారం చేశాడు నవ్వేట శివుడు. ఓహో పర్వాలేదు రాయ్, పెద్ద తప్పుడే చేశావు. ఇప్పుడు ఆయన చేతిలో ఏముంది? పినాకం లేదు. కాబట్టి ఆయన పినాకమునకు ఉండేటటువంటి వింటినారిని చప్పుడు చేయలేకట ఆయన హోం అన్నట్టు. ఇప్పుడు ఈ చప్పుడు విని అర్జునుడు ఉలిక్కి పడ్డట. దేవుడు రోయ్, నేను ధనుష్టంకారం చేస్తే అందరూ ఉలిక్కి పడతారు, ఈ కిరాతుడి యొక్క అహంకారం ఏమిటి ఇలా ఉంది, అయ్యబాబాయ్ పర్వతాలు గూర్నిల్లెట్టుంది అని ఉలిక్కి పడ్డట. అంత అలా ఉంటాడనుకోలేదు. అమ్మో ఎందుకైనా మంచిది, గట్టిగానే వెయ్యాలి బాణాలనుకున్నాడు. సవ్యసాచి కదండి, బాణాలు తీసి వేసేస్తున్నాడు శివుడి మీదకి. శివుడు కూడా కోపం నటించి చేతిలో వెదురు ధనస్సు పట్టుకున్నాడు, బాణాలు పట్టుకుని వేస్తున్నాడు. నిజంగా కానీ కొంచెం కోపం వచ్చేసింది అనుకోండి, అర్జునుడు చేస్తున్న పనులకి ఓ గట్టి బాణం పడిపోయింది అనుకోండి, పిల్లడు ఏమైపోతాడో. అందుకని కొట్టాలి. ఎలా కొట్టాలి? చేతి 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 అని లెప్ప మీద కొట్టాలి, గోప మీద తగలకుండా. అలా ఎంత గొప్ప యుద్ధం చేశాడండి దయాళు. ఆ రోజున శంకరుడాత్మయందు దయ చాలగనంది కిరీటిపై కడుం జంకుచువేయు బాణములు, శక్రసుతుండిక లాగి లాగి బల్బింకము చూపుచున్ శివుని పట్టుగా మోదుచునుండే అమ్ములం, పొంకము మీర వీరి దురమహ కనుచుండిరి నింగి దేవతల్. ఆశ్చర్యం ఏమిటంటే శివుడేమో కొట్నా వద్దా కొట్నా వద్దా, గట్టిగా దెబ్బ తగలదు కదా, గబాల నా చేతి బాణం తగిలి ఏమైపోడు కదా, రక్ష రక్ష ఆయుష్మాన్ భవ చిరంజీవ చిరంజీవ విజయీ భవ విజయీ భవ అనుకుంటూ మెల్లిగా ఒక్కొక్క చిన్న చిన్ని బాణాలు వేస్తున్నాడు. అవి వచ్చి ఏదో ఇలా తగిలిలా పడిపోతున్నాయి. ఈయన మాత్రం కోపంతో నాన్ను బాణం వేసి కొట్టడమే అనుకుని శక్రసుతుండిక లాగి లాగి అంటే బాగా ఇలా 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 లాగేస్తున్నాడు అంటే వేసేస్తున్నాడు అనమాట, బాణాలు తీస్తున్నాడు తగిలించేస్తున్నాడు వేసేస్తున్నాడు. ఎప్పుడు ఆయన విచిత్రం ఒకటి జరిగిపోతుంది. ఏమవుతుంది? బాణాలు వేసేస్తుంటే ఇలా వెళ్ళిపోతున్నాయి, ఇలా వెళ్ళిపోతున్నాయి, అక్కడ దాకా వెళ్ళి తగలకుండా కింద పడిపోతున్నాయి. బ్రహ్మాండమైన బాణాలు వేస్తే అసలు తగిలి తగలకుండా నెత్తుటి చుక్క కూడా చిందకుండా అవతల వాడికి పొక్కు కూడా ఎక్కట్లేదు. ఎంత కోపం వచ్చేసిందంటే ఎందుకు నాకు ఈ దిక్కుమాల దశనామాలనుకున్నట్టు. ఎందుకు అలా అనుకోవాలి? ఆయనకి అర్జున పల్ గుణపార్థ కిరీటి శ్వేతవాహన భీభత్సో విజయజిష్ణు సవ్యసాచి ధనంజయ. పిడుగుపడినప్పుడు చెప్తాం ఈ పది నామాలు. అర్జున ఆయనకున్నటువంటి చాలా గొప్ప బిరుదునామాల్లో అదొకటి. అర్జున అంటే అవధాతవర్ణము అంటారు, అంటే ఇంకా అలాంటి రంగు ప్రపంచంలో ఎక్కడ ఉండదు. పాండవర్ణం వేరు. అంటే నేను అలా అన్నానని మరోలా అనుకోకండి, ఒళ్ళు ఒక రకమైన వ్యాధిగ్రస్తం అయిపోతే ఒక రకమైన తెలుపు ఏర్పడుతుంది, ఆ తెలుపు భయానకంగా ఉంటుంది, అలాంటిది కాదు. అసలు అటువంటి కాంతితో కూడినటువంటి తెలుపు, అంత సమ్మోహన శక్తి కలిగినటువంటి తెలుపు ఈ భూమండలం మీద లేదుట. అర్జునుడు ఒక్కడే అంత తెల్లగా ఉంటాడు. అంతటి తెల్లటివాడు కాబట్టి ఎంతమందిలో ఉన్నా తెలుస్తాడు అర్జునుడని.
కాబట్టి ఆయన్ని అర్జున అని పిలిచేవారు. ఫల్గుణ, పూర్వ ఫల్గుని ఉత్తర ఫల్గుని నక్షత్రాల మధ్య సంధికాలంలో పుట్టాడు ఆయన. అటువంటి సంధికాలంలో పుట్టాడు కాబట్టి ఆయన్ని ఫల్గుణ అని పిలుస్తారు.